గంగాజలం తో మీ ఆఫీస్ ని పవిత్రం చేస్తున్నాను సార్. ఎందుకయ్యా ఇది? ఎందుకంటే ఇంటర్వ్యూ అయ్యే వరకు ఈ ఆఫీస్ లోకి ఏ దుష్ట శక్తులు రాకూడదని. మీరు నా పేరు అడిగిన ముహూర్తం ఏదైతే ఉందో దివ్యంగా ఉంది సార్. నా పేరు దోషం. అదేం పేరయ్యా? నాకున్న దోషాలని పోవాలని మా పక్కింటి భాష ఆ పేరు నాకు పెట్టాడు. ఇదిగో సార్ నా ఫైల్. విచ్ ప్రాసెస్? డిఫైన్. మీరు ఈ ప్రశ్నని 10:13 సంధించారు. చాలా మంచి సమయం. రాహువు కేతువు ఇద్దరు కలిశారు. 10:14 కల్లా మీ ముందు సమాధానం ఉంటుంది. ద ఆన్సర్ ఈస్ దక్షన్. రైట్. బట్ తమరు ఇంతసేపు టైం తీసుకోవటం ఏమీ బాగాలేదు మాస్టారు. నాదే ఉంది సార్. ఒకటో ఇంట్లో ఉన్న శుక్రుడు, ఏడో ఇంట్లో ఉన్న శని ఇద్దరూ కలిసి 9వ ఇంట్లో ఉన్న రాహుకి ఏం చెప్తే నాకది చెప్తారు. అలాంటిది ఏమీ కుదరదు. ఆన్సర్ మీ క్విక్లీ. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్? టెల్ మీ సార్. ఇప్పుడే రాహు స్నానం చేసి వచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ అది. ఏమయ్యా, శుక్రుడిని ఇప్పుడే కలిశాడు అన్నావు, వెంటనే స్నానానికి ఎలా పెడతాడు? వెళ్ళాడు సార్. అయిపోవయ్యారంత తొండి చేస్తున్నావు. ఓకే సార్. దుర్ముహూర్తం. రాహు బయటికి వెళ్ళిపోయాడు సార్. ఓ, స్నానం చేశాడు కదా, ఆఫీస్కి ఏమైనా వెళ్ళాడేమో. సాయంత్రం దాకా రాడు సార్. అంటే నేను సాయంత్రం వరకు మిమ్మల్ని ఏమడిగినా సమాధానం చెప్పరు అంతేగా? అయితే ఓ పని చేయండి, ఇది పుచ్చుకోండి, దయచేయండి. కుదరదు సార్, నేను ఒప్పుకున్నాను, జాతకం ఒప్పుకోదు. మీరు ఇక్కడి నుంచి నన్ను బయటికి పంపించినా బయట ఉన్న గ్రహాలు మళ్ళీ నన్ను లోపలికి పంపిస్తాయి. బయట ఉన్న గ్రహాలు నిన్ను లోపలికి పంపించడం కాదురా సార్. ఒక క్షణం ఉంటే నేనే నిన్ను బయటికి తోసేయాల్సి వస్తుంది. శాంతి శాంతి వెళ్ళు. శాంతి 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 శాంతి. గెట్ అవుట్. నోటికి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? అసలు నువ్వు మనిషివా పశువా? అటుపక్క ఎవరు లైన్ లేరు గానీ నువ్వు ఫోన్ పెట్టు, నేను పెట్టేస్తున్నా. ఏ సారీ చెప్పిన మాట్లాడవా? మొహం మార్చి చాలు, మార్చు, చూడలేకపోతున్నా. ఎవరాయను? ఏం చేసావమ్మా? ఇప్పుడే ఇరిసేవర్ టిఫిన్ చేశానండి, తిన్నానండి. అట్టు ఎంత ఉందండి? అది 20 రూపాయలు అంటాడు ఏంటండి బాబాడా? ఏం చేశారు అంటే ఏం తిన్నావని కాదు. వాట్ ఈస్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? అలాంటివన్నీ అందులోనే ఉంటాయండి బాబు. అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు? జాగ్రత్తగానే, మళ్ళీ మీరు రావాల్సి వస్తారు కదా. తెల్లారగట్ల లేచి ట్రైన్ ఎక్కండి, మధ్యాహ్నం అవుద్ది దిగి బస్ ఎక్కండి. ఆ తర్వాత మాత్రం రిచ్చా ఎక్కండి, ఆడే 50 రూపాయలు అడుగుతాడు. ఇచ్చేయకండి, బికారుడు అని చెప్పండి, 30 రూపాయలే తీసుకుంటాడు. బికారుడు? అసలు ఏం చేద్దామని వచ్చావు? ఇప్పుడు మన కంపెనీ చెత్త వస్తుంది కదండి, చెత్త ప్రతిదానికి అలా ముఖం తేలత్తారేంటండి. నేను మాట ఇస్తున్నాను, మన చెత్త వ్యాపారాన్ని చెత్త చెత్తలుగా కుప్ప కుప్పలుగా పెంచేస్తానండి. ఆపుతావా నీ చెత్త? నువ్వు వచ్చింది చెత్త కాంట్రాక్ట్ ఇంటర్వ్యూకా? ఏంటండి ఇది, చెత్త ఇంటర్వ్యూ కాదండి. చిట్ చిట్, నా టైం అంతా వేస్ట్ చేస్తారండి. అయినా కానీ మీరు నాకు నచ్చారండి. మీరు గాని అమ్మాయి ఉంటేనా నా సావరంగా? ఏ ఒప్పుకోరేంటి అలా చూస్తున్నారా? ఏంట్రా ఒప్పుకునేది, ముందు ఇక్కడి నుంచి వెళ్ళావు.
అది ఏంటంటే అంత దుర్మార్గంగా పేరిపోయింది ఎంత 80 రూపాయలండి మిమ్మల్ని ఇక్కడ పళ్ళని తీసేస్తే చెప్పండి మా కంపెనీలో పెట్టుకుంటాను మిమ్మల్ని గెట్ ఔట్